अंदर की नमस्ते अंडी चाला चिन्ना वीडियो मा ऊर्लोने चेसामंडी अदेंटंटे वेलगपल्लू अन्नमाट गतंलो मीकु अल्लिपल्लू नक्किरिपल्लू वीडियोलु चूपिंचानु कदा ईसारी मीकु ఆ వెలగపళ్ళు ఏరుకొని ఎలా తింటాం అనేది మీకు చూపిస్తాం అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ తోట మాత్రం జీడిమావిడి తోట అండి. జీడిమావిడి తోట క్యాజు అన్నమాట. ఓకే, వెలగపళ్ళు కోసం మనం ఇప్పుడు వెళ్తున్నాం. మా కొండపల్లి యూత్ గ్యాంగ్ ఎలా ఉన్నారు చూడండి. రాబోయే తరం అన్నమాట గ్యాంగ్ ఇదంతా కొండపల్లికి రద్దు, పెద్ద రద్దు గ్యాంగ్ తయారవుతా ఉంది. వీళ్ళు జీడిమావిడి తోటలు, కొండలు, అడవులు, కాలువలు, గుట్టలు, పుట్టలు అన్నీ తిరుగుతారు. వీళ్ళకేం కొత్తగా అనిపించదు. సో మీకు చూపిద్దాం అనేసి చూపించాను. కానీ చాలా దూరం నడిపించాను ఫ్రెండ్స్. ఇంత దూరం నడిచిన తర్వాత ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్పినట్టు ఇప్పుడు చెప్తా అన్నారు. చెట్టు నరికేశారట. అయినా నో ప్రాబ్లం. మేము పెద్ద కాలువ దగ్గర చిన్నప్పుడు బాగా ఏరేవాళ్ళం. ఆ చెట్టుకి వెళ్దాం. ఆ చెట్టు ద్వారా ఉంటాయి మోస్ట్లీ. ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది ఆ చెట్టు దగ్గర. మీకు ముఖ్యమైన మొక్క ఒకటి ఉంటుంది, అది చూపిస్తాను. అక్కడికి వెళ్దామమ్మా. వెళ్దాం, పరిగెట్టండి పరిగెట్టండి. ఫ్రెండ్స్ మనం చివరికి పెద్ద కాలువ ద్వారా వచ్చేసాము. పెద్ద కాలువ ద్వారా వెలగ చెట్టు పక్కనే మీకు ఇంకో మొక్క ఉంది, అది చూపిస్తాను అన్నాను కదా. ఇదే అన్నమాట ఆ మొక్క. మీకు తెలుసా ఇదేం మొక్క? ఈ మొక్క మీ అందరికీ తెలిసిన మొక్కే, మొగలి రేకులు అంటారు కదా. సో ఇదన్నమాట ఈ మొక్క నుండే మొగలి రేకులు, ఆ మువ్వు భాగంలో నుంచి మొగలి రేకులు వస్తాయి. ఆ మొగలి రేకుల్ని ఒక్కొక్క రేకుని తీసి మేము చిన్నప్పుడు బట్టల మధ్యలో పెట్టుకునేవాళ్ళం. చదువుకునేటప్పుడు హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఈ మొగల రేకుల్ని ఒక రెండు మొగల రేకులు బట్టల మధ్యలో మడతల్లో పెట్టుకుని పట్టుకెళ్తే మంచి వాసన వచ్చాయన్నమాట పెట్టెల్లో. చాలా బాగుండేది. మరి ఇప్పుడైతే ఉండవు ఫ్రెండ్స్, ఎందుకంటే అవి వర్షాకాలం స్టార్టింగ్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు సమ్మరు స్టార్ట్ అవుతుంది కదా, సో ఇప్పుడు ఉండవు. ఒకసారి మొక్క ఎలా ఉందో చూడండి. ఆ మువ్వు భాగంలో నుంచి మంచిగా ఇట్లా వస్తాయి మొగల రేకులు, తెల్లగా ఉంటాయి, మంచి పరిమళం అన్నమాట, సూపర్ వాసన వస్తాయి. ఆ వచ్చినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఆ చెట్టు ఎలా ఉందో చూడండి. మా ఊరు ఇదిగో ఫ్రెండ్స్, ఇదే మొగలి పొద. మొగలి పొద అంటారు కదా అదన్నమాట ఇది. అయితే ఈ ప్లేస్కి వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు ఫ్రెండ్స్ చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ నాగుపాములు ఉంటాయి, మొగలి పువ్వుల వాసనకి ఇక్కడ నాగుపాములు ఉంటాయని చెప్పేసి మమ్మల్ని ఇక్కడికి చిన్నప్పుడు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. సో ఇప్పుడైతే మొగలి పువ్వులు ఉండవు, వాసన ఉండదు కాబట్టి నాగుపాములు ఉండవేమో అని మేము అనుకుంటున్నాం. సో అది చాలా పెద్దగా ఉంది చూడండి. అదిగో ఎంత, అరే కంగారు పడకండి, కంగారు పడకండి, దొరుకుతాయి ఉన్నాయా? అరే కంగారు పడకండి. పల్లవి బుట్ట దగ్గర వేయించమ్మా అవన్నీ. ఫ్రెండ్స్ ఏలక్కాయలు ఏరుకోవడం అంటే ఇలా ఏరుకుంటాం అనమాట. అరే అందరు బుట్టకడ వేయండి రా పాపం. కొంతమందికి దొరికినాయి, కొంతమందికి దొరకలేదు కదా. బుట్టదార వేయండి పల్లవి, బుట్టదార వేయండి. ఇలా తిరుగు పల్లవి, ఎన్ని దొరికినాయి? ఫ్రెండ్స్ మేమంతా వెలక్కాయలు వేరుకుంటున్నాం, మీకు ఇంకా ఎలాగ చెట్టు చూపించలేదు కదా. చూపిద్దామంటే మా ఊళ్ళో ఒకేసారి ఉరుకులు పరుగుల మీద వచ్చి మీద పడిపోయారు. ప్రశాంతంగా ఎలాగ చెట్టును చూపించేంత స్కోప్ లేదు, చూపిస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మా ఊరి పెద్ద కాలువ చూడండి. ఆ చెట్టుకి అలాగ కనెక్ట్ అయిపోయి పై వరకు తీగలు ఉన్నాయి. ఆ తీగలు పట్టుకుని గట్టిగా గుతిపితే వెలగపళ్ళు రాలతాయని చెప్పి మా వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పడుతున్నాయి ఏమన్నా? అరే జాగ్రత్త, ఎవరి మీద నెత్తి మీద పడిందంటే బుడిపి కడుతుంది ఇక. ఫ్రెండ్స్ మీకు గుండ్రంగా కాయలు ఏమన్నా కనిపిస్తున్నాయా పైన? జూమ్ చేస్తాను అట్లా చూడండి హైగా. అవిగో అవన్నీ వెలక్కాయలే. అయితే పచ్చికాయలు అంత రుచిగా అనిపించవు. పల్లవి ఎన్ని దొరికినాయి? 20 దొరికినాయా? 20యా? ఓ స్నే అవి 20 ఉంటాయనే. 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 22
22 అలా ఉంచేది చూపిద్దాం ఏదో అలా పెట్టి కింద పెట్టు 22 వావ్ ఇది అరే ఎవరైనా నెత్తి మీద పడితే చూడండి బొడిపి కడుతుంది ఈ వీడియోలో కేవలం వెలగ పండ్లు చూపించడం మాత్రమే నా ఉద్దేశం కాదండి మా అడవి బిడ్డలు ప్రకృతి ఒడిలో మట్టి నీటితో ఎలా మమేకమై జీవిస్తారో చూపించాలి అనుకున్నాను మేము చిన్నప్పుడు అయితే ఇలాగే చక్కగా కాలువలు చెట్లు పుట్టలు అంట తిరిగేవాళ్ళం అన్నమాట ఈ మధ్య మా అడవి బిడ్డలు కూడా ఆ సెల్ ఫోన్స్ గేమ్స్లో చిక్కుపోతూ ఉన్నారండి హాస్టల్స్ నుంచి వచ్చారు వీళ్ళందరూ మొబైల్స్ పట్టుకొని ఒకటే ఆటలు అన్నమాట అందుకే వీళ్ళందరినీ మట్టికి దగ్గరగా ఇలా తీసుకొచ్చాను సరదాగా మట్టితో మమకారం పెరిగితేనే కదా అండి సేవ్ సాయిల్ విలువ తెలుస్తుంది సేవ్ సాయిల్ అనే స్లోగన్ మనం ఈ మధ్య చెప్తా ఉన్నాం కదా అండి సరే ఫ్రెండ్స్ మేమైతే మొత్తం ఆ ఎలక్కాయలు ఎన్నో కొన్ని దొరికినాయి ఆ ఎలక్కాయలు అన్నింటినీ కూడా ఇలా కాలువ గట్ట దగ్గర ఇసుక మేట దగ్గర పెట్టుకున్నాం చూద్దాం ఎన్ని ఎలక్కాయలు దొరికినాయో వాటి అంటే పచ్చిగా ఉండేవి అయితే తినడానికి బాగుంటాయి ఇప్పుడు పచ్చిగా ఉండే తినగలమా బాగో కదా పచ్చిగా ఉండే ఎలా తినొచ్చు మరి తెచ్చుకోలేదు గారా ఉప్పు కారం ఎలా మరి ఇంటికి పట్టుకెళ్తుందాం అవి పచ్చిగా ఉండే పండ్లు మాత్రం ఇక్కడ తిందాము పండ్లు ఏమైనా ఉన్నాయంటావా చూద్దాం పండు చూపించు చూడండి ఇదిగో ఈ రెండింటికి చాలా డిఫరెన్షియేషన్ ఈజీగా తెలుస్తుంది కదా ఇదేమో పచ్చిగా ఉంది సో ఇదైతే మాత్రం కాయ ఇది మాత్రం పండే కాస్త దీన్ని మొత్తం పైన పింక్ కలర్ మొత్తం మారింది కదా సో ఇది మాత్రం పండు ఇదేమో కాయ ఇంకేంటంటే హా పండు మంచి వాసన వస్తుంది ఇదే ఫ్రెండ్స్ పండు అయితే ఇదిగో చిన్న పగులు కూడా వచ్చింది పైనుండి కింద పడడం వల్ల ఇది పండు అన్నమాట పండు అయితే మాత్రం మంచి వాసన అబ్బా చాలా సూపర్ వాసన వస్తూ ఉంది పండు అయితే మంచి వాసన వస్తుంది అరే ఇది నాకు ఇచ్చేస్తారా ఇది మంచి పండు నేను తినేనా నేను తినేనా అమ్మని నన్ను తినేమంటున్నారు కానీ పాపం చిన్నపిల్లలకి ఇచ్చేద్దాం ఇలా పట్టుకో కాయవు ఒకటి ఇలా పట్టుకో కాయవు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పచ్చికాయ అన్నమాట పచ్చికాయతో చాలామంది ఎలక్కాయ పచ్చడని చేస్తూ ఉంటారు మీరు ఒక కావాలితే చూడండి యూట్యూబ్ ఛానల్స్లో ఉంటాయి వెలగకాయలతో పచ్చళ్ళు కూడా చేస్తారు ఇక మేము పచ్చళ్ళు గట్ట చేసే పని లేదులే కానీ ఎలక్కాయ గుజ్జును తీసి ఉప్పు కారం వేసి బాగా కచాపచ్చ దంచేసుకుని తినేస్తూ ఉంటాం మేము సో అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తాం కానీ ఈరోజు అయితే ఇక్కడికి ఉప్పు కారం తీసుకురాలేదు సో ఇప్పుడు మేము కొట్టుకొని తింటాము ఎలగ పండ్లు ఎలా ఉన్నాయో చూద్దాం ఎన్ని అట్లా పగలగొట్టుకొని తినేయడమే ఫ్రెండ్స్ వీటితో మనం ప్రత్యేకంగా చేసేది ఏమీ లేదు ఎస్ ఇదన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలాగా పరుకొస్తూ ఉంది ఇది ఇంకా పూర్తిగా ముగ్గలేదు ఒకవైపు ముగ్గిందన్నమాట ఆ నల్లగా మగ్గినది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిగా ఉండేది మాత్రం కాస్త పుల్లగా ఉంటుంది మేము చిన్నప్పుడు చాలా బాగా తినేవాళ్ళం అడవి మనకు వరప్రదాయిని అన్నమాట ప్రతీది కూడా ఇలా మనకు అడవి నుంచి అన్నీ లభిస్తూ ఉంటాయి ఇంకా పండు లాంటిది ఉంటే కొట్టండి అయ్యా పండేనా ఇది బాలు అబ్బా సూపర్ ఉంది ఐస్ క్రీమ్ లా ఉంది గారా అలా పట్టుకో అలా పట్టుకో అలా పట్టుకో ఐస్ క్రీమ్ కప్పులా ఉంది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది వా అసలు రియల్లీ సూపర్ ఉంటుంది ఓకే మాకు ఇవే ఐస్ క్రీములు ఫ్రెండ్స్ మా ఏజెన్సీ ప్రాంతానికి ఇవే ఐస్ క్రీమ్స్ నువ్వు కొట్టావా వర్ధన ఓకే నువ్వు కాయ కొట్టు వా సూపర్ ఉంది ఇలాగా నల్లగా చింతపండులాగా మగ్గిపోతే మాత్రం ఇవి చాలా తీయగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి ఇది కూడా చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇవి చాలా బాగుంటాయి ఇంకా ఇంకా ఉన్నాయి పళ్ళు కొట్టండి ఉంటే కాయ ఒకటి కొట్టు కాయ కూడా ఎలా ఉంటుందో చూపిద్దాం అరే చెయ్యి నలుచుకుంటారా నలగ కూడా వేసుకుంటా ఓడి అబ్బాయి ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగో ఇలా పచ్చిగా ఉంచండి వెలక్కాయ గింజలు కూడా ఎలా ఉన్నాయి చూడండి ట్రీనా మేడం గారు పంపించమన్నారు వెలక్కాయ గింజలు అరే ఒక పండు ఉంచండి ముగ్గు పెడదాం గింజలు తీద్దాము మేడం గారు ఒక మేడం గారు అడిగారు పట్టుకెళ్ళిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇవి కాస్త తెల్ల తెల్లగా ఉన్నాయి కదా గింజలు కాస్త పుల్లగా ఉంటుంది కానీ ఇలాంటి గుజ్జుతో పచ్చడి చేసుకుంటే బాగుంటుంది అని విన్నాను చాలా బాగుంటుంది అట్ అరే ఇప్పుడు ఇది తినగలరా బాగానే ఉంటుంది తినడానికి మీరు తినగలరా మీరు అల్లుడు అల్లుడా మజాక ఇదిగో ఇది ఇది నాకు ఇచ్చే నేను ఇక్కడ చూసుకో అరే పురుగులు గట్ట ఏమి ఉండవు కదా ఉంటాయా పురుగులే ఉండవు వెలగకాయతో రకరకాల హంగులు మీరు చేస్తారేమో మేమేమి హంగులు చేయము ఫ్రెండ్స్ డైరెక్ట్గా తినేయడమే చూడండి వెలగకాయలు
అడవిలో దొరికే ఇలాంటి వెలక్కాయలు తుమ్మికపళ్ళు ఈతపళ్ళు ఇలాంటివన్నీ ఇవే మాకు స్వీట్ ఇవే మాకు హాట్ ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో కాస్త మా వాళ్ళు కూడా బయట తిండ్లకు అలవాటు పడ్డారు కానీ గతంలో అయితే మాత్రం ఇవే మాకు స్వీట్ హాట్ అన్ని ఇవే ఎలా ఉంది అది అదే మధ్యలో కొంచెం పండాలి కదా ఇప్పుడిప్పుడే పండుతా ఉంది ఓకే 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 తిన తిన చూపించు బాలే ఉంటా తెలుసా ఇలా తీసుకుంటే ఎలాగా మేము అలాగే నెయ్యితో తీసుకొని తినేవాళ్ళు ఇలా నల్లగా బాగా మగ్గితే మాత్రం బాగుంటది ఎలా ఉంది వర్ధన ఇది బాగుంది బుట్టి బాగున్నాయట ఎప్పుడైనా తిన్నావా నువ్వు తినలేదా ఇదే ఫస్ట్ టైమా మరి మా అడవిలో దొరికే ప్రతి తిండిలో కూడా అన్ని రకాల పోషకాలు ఉంటాయి మాకు ఆ పోషకాలతో పని లేదు సో ఇదన్నమాట దీంట్లో ఫైబర్ కంటెంట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది తీయ తీయగా కొంచెం పుల్లగా ఉంది ఈ విత్తనాలతో కలిపి కసాబిసా నములుతా ఉంటే సూపర్ గా ఉంది ఎంతైనా ప్రకృతి బ్రతుకుల ప్రశాంతతే వేరు కదా అండి. ఇది ఫైనల్గా వెలగపళ్ళ వీడియో. ఇంకా అడవిలో దొరికే చాలా పళ్ళు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.